హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము అటుకులతో ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అటుకులు ఒక గ్లాస్ అండి, మిక్సీలో వేసి రవ్వగా పట్టుకోవాలి. మెత్తగా వేయకూడదు, పౌడర్ లాగా రవ్వగా పట్టుకోవాలి. పట్టుకొని వస్తాను. అటుకులు మిక్సీ చేసుకొని వచ్చానండి. ఇట్లా ఇడ్లీ రవ్వలాగా రవ రవ పట్టుకోవాలన్నమాట. ఇది క్యారెట్ వేద్దాం, తురిమిన అన్నమాట క్యారెట్. ఇవి కొబ్బరిపాలు, కొబ్బరిపాలతో కలపాలి. చూసి చూసి పోసుకోవాలి, మళ్ళీ లూజ్ కాకుండా. ఇలా కలుపుకోవాలి, ఒక 10 నిమిషాలు నానబెడదాము. ఇడ్లీ రవ్వ నానేలోపు మనము కొత్తిమీర పచ్చడి చేసుకుందాము. కొత్తిమీర, చిన్న ఉల్లిపాయ, పచ్చి కొబ్బరి, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి, కొద్దిగా చింతపండు. ఈ కారం మీరు తినే దాన్ని బట్టి సాల్ట్, కారం, పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా మిక్సీ చేసేసుకోవాలి. చింతపండండి. ఇది రైస్లో కూడా బాగుంటుందండి, ఈ పచ్చడి. ఇడ్లీ కానీ, దోశ కానీ, రైస్ కానీ దేనికైనా బాగుంటుంది. కొద్దిగా సాల్ట్, ఇది మెత్తగా వేసి ఈ ఉల్లిపాయ కచ్చా పచ్చ వేసుకొని వస్తాను. కొద్దిగా వాటర్, ఇలా ఉల్లిపాయ కచ్చా పచ్చ వేసుకోవాలి. కప్పు తీసుకున్నాం, చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీకి. కొత్తిమీర చట్నీ రెడీ. నానిపోయిందండి రవ్వ. సాల్ట్ వేయడానికి మర్చిపోయానండి, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. బాగా కలుపుకున్నాం, బాగా నానిపోయింది రవ్వ. కొద్దిగా క్యారెట్ పెట్టుకున్నాం. అటుకులు అనేవి రెడీమేడ్ ఫుడ్, ఇన్స్టెంట్ ఫుడ్. అటుకుల్లో పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి. ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్స్, పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి రోజు తీసుకోవడం వల్ల ఐరన్ లోపం ఉండదు. గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు, పాలిచ్చే తల్లులకు అటుకులు మంచి ఆహారం. ఆకలిగా ఉన్నప్పుడు పిడికేడు అటుకులు తింటే కడుపు నిండుగా అనిపిస్తుంది. అటుకుల్లో పీచు పదార్థం ఉండడం వల్ల పిండి పదార్థాన్ని మెల్లమెల్లగా రక్తంలో కలిసేటట్టు చేస్తాయి. అందువల్ల షుగర్ పేషెంట్లకు చాలా మంచిది. గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదా కడుపులో ఇతరత్ర ఏదైనా ఉన్నా అటుకులు బాగా పనిచేస్తాయి. ఎవరు తిన్నా చాలా మంచిది. ఒక్క 2 నిమిషాలు ఉంచుదాము, ఉంచి తీసేద్దాము. ఇడ్లీ రెడీ అయిపోతాయి. 2 నిమిషాలు అయిందండి, తీద్దాం ఇడ్లీ. ఇడ్లీ రెడీ. కొత్తిమీర పచ్చడి అండి. ఈ పల్లీ పచ్చడి మీకు తెలిసినది, పల్లీ పచ్చడి. ఇడ్లీ రెడీ అండి. చాలా టేస్టీ ఉంటుంది, ఆరోగ్యకరం కూడా. ఇలా చేసుకొని తిని మీరు ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉండండి.